శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వీ న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల్లోని ప్రధానాంశాలు. ముఖ్యమంత్రి ఒంగోలు పర్యటనను విజయవంతం చేయాలన్న రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి విశ్వరూప్. పివిఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు నేరుగా బ్యాంక్ ఖాతాలలో జమ చేయాలని కలెక్టరేట్ వద్ద ధర్నా. విఆర్ఏల కనీస వేతనం 18,000 కోరుతూ ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా. కార్తీక పౌర్ణమి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి సిద్ధారాఘవరావు కుటుంబ సభ్యులు. శీమకుర్తి హరిహర క్షేత్రంలో వైభవోపేతంగా కార్తీక మాస పూజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 14వ తేదీన ఒంగోలులో నిర్వహించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి విశ్వరూప్ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టరేట్లోని సిపిఓ మందిరంలో ఆయన విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్లతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, ఆ క్రమంలోనే నాడు నేడు కార్యక్రమాన్ని 14న ఒంగోలులోని పీవీఆర్ ఉన్నత పాఠశాలలో ప్రారంభిస్తారని వివరించారు. జిల్లా అభివృద్ధి బాటలో పయనించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి వచ్చే విద్యార్థులకు భోజన వసతి, త్రాగునీరు, మరుగుదొడ్లు, రవాణా సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. మంత్రి ఆదిమూలం సురేష్ మాట్లాడుతూ, జగన్ పర్యటన సభాస్థలం వద్ద పార్కింగ్ ప్రదేశాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్, జేసీ షణ్మోహన్, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్తో పాటు ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించారు. నవంబర్ 14 జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఒక చారిత్రాత్మక కార్యక్రమానికి ఒంగోలు వేదిక కాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కూడా విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు తీసుకురావడం లక్ష్యంతో పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నగల్లకన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలన్న అంశంతో వేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా నాడు నేడు అనే కార్యక్రమానికి ఒంగోలులో మొదలుపెట్టబోతున్నారు, లాంచ్ చేయబోతున్నారు ఆ కార్యక్రమాన్ని. ప్రస్తుత పరిస్థితి నుంచి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 స్కూల్ని 3 భాగాలుగా విభజించి మొదటి దశలో 15,000 స్కూళ్ళు, రెండవ దశలో ఇంకో 15,000 స్కూళ్ళు, మూడో దశలో చివరి దశలో మిగిలినటువంటి 15,000 స్కూళ్ళు, ఆ విధంగా మొత్తం 45,000 స్కూళ్ళు 3 సంవత్సరాల్లో వాటికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టాయిలెట్ సౌకర్యాలు కానీ, అదేవిధంగా విద్యుత్ సౌకర్యాలు కానీ, ఫ్యాన్లు కానీ, అన్ని సౌకర్యాలు కల్పించి విద్యార్థులు ఉన్నతమైన చదువులకు వెళ్ళే విధంగా మరి సమూలంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురాబోతున్నారు. అంతేకాకుండా జనవరి 26 నుంచి అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా ఎవరైతే స్కూలుకు వెళ్ళే పిల్లల తల్లి పేర మరి 15,000 రూపాయలు వేసే అమ్మఒడి కార్యక్రమాన్ని కూడా మరి జనవరిలో సంకుచేస్తున్నారు. ఆ విధంగా సమూలమైన మన మార్పులు విద్యా వ్యవస్థలో తీసుకొచ్చి ఆ విధంగా విద్యార్థులందరూ కూడా బాగా విద్యార్థులు బాగా చదువుకుని ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, చదువు ద్వారా మాత్రమే రాబోయే రోజుల్లో ఈ సమాజం బాగుపడుతున్న లక్ష్యంతో అంబేద్కర్ కళ్ళకన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలన్న అంశంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగా నాడు నేడు అనే కార్యక్రమానికి ఒంగోలు వేదిక కాబోతుంది. 14 నెహ్రూ గారి జయంతి రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు నాడు నేడు కార్యక్రమానికి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం గ్రామాలకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా స్కూల్స్లో గతంలో స్కూల్స్ ఎలా ఉన్నాయి, చాలా అధ్వాన పరిస్థితులు ఉన్నాయి, దాని నుంచి బయటికి తీసుకొచ్చి మరి విద్యకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. మరి అందరూ కూడా మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడుతున్నందుకు విమర్శిస్తూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు.
మరి ఇప్పుడే మన సురేష్ గారు చెప్పినట్టు మరి చంద్రబాబు నాయుడు గారి కొడుకు కానీ పవన్ కళ్యాణ్ కొడుకు కానీ వీళ్ళు ఇంగ్లీష్ మీడియం ఎందుకు చదువుతున్నారు అంటే వాళ్ళు డబ్బు ఉంది కాబట్టి చదువుతున్నారు, మిగతా వాళ్ళు పేదవాళ్ళు చదువుకోకూడదా? ఇది తప్పకుండా ప్రతి పేదవాళ్ళు అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు, చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఎవరు కూడా విమర్శించే పరిస్థితి లేదు, కేవలం తెలుగుదేశం వాళ్ళు మాట విమర్శిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ స్కూల్స్లో తెలుగు అనేది ఒక తెలుగు అనేది ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, అది దాంట్లో నేర్చుకుంటారు తెలుగు. అంతేగాని అందరూ మరి మిగతా వాళ్ళు డబ్బున్న వాళ్ళే చదువుకోకూడదు అనేది కాకుండా పేదవాళ్ళు చదువుకునే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా నాడు నేడు కార్యక్రమం భాగంగా ఒంగోలుకు వస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. మరి దీనికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి అందరూ కూడా హాజరు కావాలని చెప్పి విద్యార్థులందరూ కూడా నేను పిలుపునిస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలను ప్రభుత్వమే నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కొన్ని పంచాయతీల్లో జీతాలు ఇవ్వక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం పంచాయతీ నుండి కార్మికులకు 10,000 రూపాయల వేతనం ఇమ్మని జీవో జారీ చేసినప్పటికీ పంచాయతీలకు నిధులు లేక జీతాలు ఇవ్వలేని కారణంగా కార్మికులు అర్ధాకలతో గడపవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మజుందార్, బాబురావు, డేవిడ్, అంకయ్యతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల్ని సచివాలయ ఉద్యోగస్తులుగా గుర్తించాలని, గ్రామ పంచాయతీ కార్మికులు 132 జీవో ప్రకారం కనీస వేతనం 10,000 ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, చనిపోయిన కార్మికులకు 15,000 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వమే నేరుగా జీతాలు ఇవ్వాలని, గ్రామ పంచాయతీ కార్మికులు 4 నెలలు 5 నెలలు జీతాల బకాయిలు ఉన్నాయి, అట్లా ప్రతి పంచాయతీలో కొన్ని పంచాయతీలో 2 సంవత్సరాలు కూడా జీతాల బకాయిలు ఉన్నాయి, 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల దాకా అట్లా బకాయిలు పేరుకుపోయి గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 10,000 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. కనీస వేతనం మన గౌరవ ముఖ్యమంత్రి గారు 18,000 రూపాయలు పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తానని వాగ్దానం చేశారు, అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి జీవో విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేరుగా గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా జీతాలు ఇవ్వాలని చెప్పి కోరుతూ మేము ఈ రోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. గ్రామ రెవెన్యూ సహాయకుల న్యాయమైన డిమాండ్స్ సాధన కోసం ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలులోని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25,000 మంది గ్రామ రెవెన్యూ సహాయకులు ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానకర్తలుగా పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ నిరంతరం కష్టపడుతున్న విఆర్ఏలకు కనీస వేతనం 18,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనారోగ్యంతో చాలామంది విఆర్ఏలు విధులు నిర్వహించలేక వారి పిల్లలు విధులు నిర్వహిస్తున్నారని, వారిని విఆర్ఓలుగా విధుల్లోకి తీసుకోవాలన్నారు. గతంలో విఆర్ఏలుగా పనిచేస్తున్న వారిని విఆర్ఓలుగా తీసుకున్నారని, ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్హత ఉండి విఆర్ఏలుగా పనిచేస్తున్న వారిని విఆర్ఓలుగా తీసుకోవాలని కోరారు. నేటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే 10,500 రూపాయల జీతంతో జీవనం గడపడం కష్టతరంగా ఉందని, ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు గంటెనపల్లి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు వివేకానంద, కోశాధికారి ఎస్ కాజారఫీ, జయబాబుతో పాటు పలువురు విఆర్ఏలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విఆర్ఏ సమస్యలను పరిష్కారం చేయకుండా అనేక రకాల ఉద్యోగాల సమస్యలకు పరిష్కారం చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. విఆర్ఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా చిన్న చూపు చూస్తూ ఉంది, నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఎందుకంటే కనీస వేతనం 18,000 రూపాయలు అడుగుతాను, ఇంతవరకు కూడా మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన పరిస్థితి లేదు. అలాగే ప్రకాశం జిల్లాలో ప్రధానంగా 2014 నుంచి 2019 వరకు కూడా ప్రమోషన్లు ఆగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. అలాగే విఆర్ఏ ప్రమోషన్లు, అటెండ్ ప్రమోషన్లు ఇవ్వని పరిస్థితి కనబడతా ఉంది. అలాగే ప్రమోషన్కి ఇంటర్ విద్యార్థులే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతకుముందు విఆర్ఏల కోట 30% ఉంటే ఇప్పుడు 70% పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం చెప్పి అమ్మ ఒడి పథకానికి అప్లై చేసుకోనట్లేదు, రేషన్ కార్డులు తీసేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. వీళ్ళకి వచ్చేయండి 10,000 రూపాయలు, ఈ రోజు వస్తున్న 10,000 రూపాయలు కాదు, మొదటి నుంచి కూడా వాళ్ళు 75 రూపాయల నుంచి పనిచేస్తూ ఉన్నారు. అందువల్ల గవర్నమెంట్ వెంటనే కనీస వేతనం 18,000 రూపాయల వేతనం డిమాండ్ చేస్తా ఉన్నాం, అలా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి
అర్హులు ఎవరైతే ఉన్నారో విఆర్ఏలు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఏదైతే జీవో ఉందో ఆ జీవో ప్రకారం అర్హులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విఆర్ఓ అటెండర్లుగా పదోన్నతులు కల్పించాలి. ఈ విషయమై ఈ నెల 20వ తేదీ చలో అమరావతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం స్పందించి మా సమస్యలను పరిష్కరించేంతవరకు కూడా తీవ్రస్థాయిలో ఉద్యమాన్ని జరిపి మా యొక్క సమస్యలు పరిష్కరమయ్యే విధంగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. దామోదర అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం గత పౌర్ణమితో ప్రారంభమై కార్తీక పౌర్ణమితో ముగిసిందని రాధాగోవింద భజన కుటీరం నిర్వాహకులు శ్రీనివాస దాసస్వామి తెలిపారు. ఒంగోలులోని రాధాగోవింద ఆశ్రమంలో 30 రోజులు హరినామ సంకీర్తన ముగిసిన సందర్భంగా అంగలకుదురు వాసు దాసస్వామి శిష్యులు రామానుజ దాసస్వామి వారి భక్తులకు ప్రవచనాలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా రాధామాధవులకు 120 రకాల పిండి వంటలను సమర్పించి భక్తులకు పంచిపెట్టారు. మూడు పర్యాయము చెప్పాడు. గతి అన్యథ, అన్యథా గతి నాస్తి, ఒక మార్గం లేదు, హరినామం తప్ప ఒక గతి లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు మహానుభావు చైతన్య ప్రభు మనకి నిదర్శనం. నిరంతరం హరి ధ్యానంలో నిమగ్నమై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద చైతన్య ప్రభు నిరంతరం హరినామం చేసినటువంటి వాడు, హరినామం చేయమని ప్రోద్బలం చేసినటువంటి ఆయన శ్రీకృష్ణ చైతన్య ప్రభు. అందువలన మనం కూడా ఆ మార్గాన్ని, మనం చైతన్య ప్రభు మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి అదే మార్గాన్ని అప్రయత్నంగా ఆయన పడుతుంది. అందువలన ఒక మాట ఎవని పేరు కర్ణములలో ఉయారమై సోకిన సకలాఘంకులు పల్లటీతులకు సంభ్రాంతితో. ఒక్క మాట ఏ మహాత్ముని యొక్క నామం అట్లా ఉయారంగా గాలిలో, గాలి తరకాల్లో తీరుతూ వచ్చి దాదాపు 30 రోజుల నుంచి ఆశ్వీజ పౌర్ణమి నుంచి జరుగుతున్నటువంటి కార్తీక దామోదర వ్రతం ఈ కార్తీక పౌర్ణమితో సమాప్తమైంది. ఈరోజు పూర్ణాహుతి. ఈరోజు స్వామివారికి 108 రకాల పిండి వంటలు, అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా వాసుదాస స్వామి ఆశ్రమం అంగలకుదురు వాస్తవ్యులు శ్రీ రామానుజ దాసస్వామి వారు వచ్చేసి అనుగ్రహ భాషణం ఇస్తున్నారు. అలాగే ఈరోజు విచ్చేసిన భాగవతులందరికీ సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్తీక దామోదర వ్రతం అత్యంత పవిత్ర వ్రతం. శ్రద్ధాభక్తిగా చేసేటటువంటి వారికి దామోదరుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని బృందావనంలో ఉన్నటువంటి మహాత్ములు చెబుతారు. ఈ గౌడీయ సాంప్రదాయంలో చైతన్య మహాప్రభు వైష్ణవులంతా కూడా ఈ వ్రతాన్ని చాలా శ్రద్ధగా ఆచరిస్తారు. ఆ సందర్భంగా జరుగుతున్న కార్యక్రమం మీ అందరికీ కూడా దామోదరుడి యొక్క దివ్య కృప కలగాలని సదా ప్రార్థన చేస్తున్నాం. ఇసుక సమస్యను పరిష్కరించడానికి నిబంధనలు సడలించాలని సిపిఐ సిపిఎం జిల్లా నేతలు పి ఆంజనేయులు ఎమ్మెల్ నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒంగోలులోని సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాలో 7 రీచ్ల్లో ఇసుక లభ్యమవుతుందని ప్రకటించిందన్నారు. ఈ మేరకు వారు దగ్గరలో ఉన్న పిట్రకుంట పరిధిలోని రీచ్ను సందర్శించామన్నారు. 1 టన్ను ఇసుక కూడా అక్కడ లేదని, ప్రభుత్వం అభూత కల్పన చేస్తుందని విమర్శించారు. నిబంధనలు సడలించకముందు 1200 రూపాయలకే టన్ను ఇసుక లభిస్తే నేడు అదే టన్ను ఇసుక 3000 రూపాయలు ఉందని, దీనివల్ల భవన నిర్మాణ కార్మికులు పనులు కోల్పోయారన్నారు. పనులు కోల్పోయిన వారికి 10,000 రూపాయల పరిహారం జగన్ ప్రభుత్వం అందించాలన్నారు. తొలిసారిగా జిల్లాకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధికి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లాలో ఇసుక సరఫరా ఎలా ఉందో తెలుసుకోవడం కోసం, చూడటం కోసం, ప్రజలకు నిజాలు చెప్పడం కోసం మేము ఈరోజు బిట్రగుంట పరిధిలో ఉన్న పాలేరు రీచ్ కాడికి మేము వెళ్ళాం. ఈ రీచ్లో ప్రభుత్వం చెప్తుంది 65,000 టన్నులు అందుబాటులో ఉంది, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా మేము సరఫరా చేస్తాం, కొరత లేదు, కావాల్సిన వాళ్ళు కావాల్సినంత ఇస్తాం అని చెప్తే మేము ఆ రీచ్ని చూడటానికి ఈరోజు ఉదయవైపు సందర్శించాం. సందర్శిస్తే 1 టన్ను కూడా లేదు అక్కడ రీచ్లో. ప్రభుత్వం చెప్పిన దానికి పూర్తిగా విరుద్ధంగా అక్కడ ఉంది. ఇప్పుడు దాకా అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడితే 2,600 టన్నులు మాత్రమే మేము సరఫరా చేసామని చెప్పారు. 1 టన్ను ఈరోజు లేదు, తీయలేకపోయారు. ఇది నిజాలు చెప్పండి జనానికి అని మేము చెప్తున్నాం. మీరు పైకి చేస్తున్న ప్రకటనలో ఇసుక కొరత లేదు, సరఫరా ఉంది, 7 రీచ్లు జిల్లాలో జరుగుతాయని మీరు చెప్పారు. మేము 7లో ఒకటి పోయాం. మీరు జిల్లాలో 32 రీచ్లు ఎంపిక చేశారు, 1,05,000 క్యూబిక్లో
అవసరమని చెప్పారు. ఇప్పుడు 7 రీచ్ల్లో 95,000 క్యూబిక్లు అందుబాటులో ఉంది, రెడీగా తీసుకెళ్ళండి అని చెప్పారు. మీరు చెప్పిన ఒక రీచ్లోకి చూస్తే విరుద్ధంగా ఉంది. మీరు వాస్తవాల్ని మరుగుపరుస్తున్నారు, వాస్తవాల్ని కప్పిపుస్తున్నారు, ప్రజలకు నిజాలు చెప్పకుండా అబద్ధాలు చెప్తున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఇసుక విషయంలో మేము చెప్తున్నాం. మీరు నిజాలు చెప్పనందువల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ప్రజలకి మేము చెప్పే విషయము వాస్తవాలను మరుగుపరిచి లేనిది ఉన్నట్టుగా చెప్పే కన్నా ఈ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మీరు ఈ పాలసీలో నూతన పాలసీ పద్ధతుల్లో తక్కువ ధరకి నాణ్యమైన ఇసుకని ప్రజలకు అందించలేని మాకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి మీరు ఈ పాలసీని రద్దు చేయండి, ప్రజలకు ఫ్రీగా ఇసుకని అందించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి. ప్రభుత్వం ఈ కార్మికులకు సంబంధించి 50 మంది కార్మికులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలను ఆదుకోండి. ఈరోజు పని లేక జీవనం లేక బజారును పడ్డ ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు వాళ్ళ నష్టపరిహారం, వాళ్ళ కుటుంబాన్ని జీవనాధారం కోసం 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే రేపు ముఖ్యమంత్రి గారు ఒంగోలు పర్యటన మొట్టమొదటగా ఈ ఆయన ముఖ్యమంత్రి అంతా అయిన తర్వాత తొలి పర్యటన ఒంగోలు జరుగుతూ ఉంది. మన జిల్లా వెనుకబడిన జిల్లా, ఈ జిల్లాలో వెనక అభివృద్ధికి వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాను కూడా చేర్చి ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి కావాల్సిన పద్ధతుల్లో ప్రకటన చేయాలని రేపు మీటింగ్లో ప్రకటన చేయాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ మేరకు ఇక్కడున్న 2 మంత్రులు కావచ్చు, ఈ జిల్లాలో మొత్తం 12 మంది శాసనసభ్యులు ఆ రకంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఒక మంచి ప్రకటన ఈ జిల్లా వెనుకబాటుకి సంబంధించి వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లా నుంచి కూడా చేరుస్తున్నట్టుగా ప్రకటించడం ద్వారా ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి వాళ్ళు కూడా తగిన రూపంలో వాళ్ళ ప్రయత్నాలు కూడా చేయాలని చెప్పి ఇక్కడ ఉండే మంత్రులకి శాసనసభ్యులకి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. న్యూస్లో ఒక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి న్యూస్కి స్వాగతం. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు పరిశుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు భరోసా కల్పించాలని బహుజన పోరాట సమితి అధ్యక్షులు కావూరి జయకుమార్ డిమాండ్ చేశారు. ఒంగోలు ఎంసీఏ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి వెంటనే జీతాలు చెల్లించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమానికి విచ్చేయుచున్న సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చిన హామీకి అనుగుణంగా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుగుణమ్మ మార్తమ్మ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరుగుదొడ్లు శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారన్నట్టుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తొలి మంత్రివర్గ సమావేశాలను గుర్తించడం జరిగింది. అందుకు ధన్యవాదాలు. వారి పట్ల ప్రేమ చూపించి ప్రేమగా వ్యక్తం చేసినటువంటి సందర్భం తొలి మంత్రివర్గ సమావేశంలోనే బయటపడింది. ఆ సందర్భంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీరి జీతాలు ఆగిన జీతాలు తక్షణమే రిలీజ్ చేయాలని కూడా ప్రకటించడం జరిగింది. వారి జీతాలు 18,000 పెంచుతున్నట్టు కూడా తెలియజేయడం జరిగింది. ఆ మాట చెప్పి కూడా ఇప్పటికి 4 నెలలు గడవటం జరిగింది. ఈ 4 నెలల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నోట వచ్చిన మాట నిజం కాక అమలు కాక పటిష్టం కాక రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, మరుగుదొడ్లు శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు మనస్తాపానికి గురవుతున్నారని కూడా ఇందుమూలంగా తెలియజేస్తున్నాను. హోటళ్లు, బేకరీలు, ఇతర ఆహార పదార్థాలను తయారు చేసే లైసెన్సు లేని సంస్థల నుండి ఆహార పదార్థాలను సరఫరా చేసే అనుమతి జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలకు లేదని, అలా అనుమతి లేని ఆహార పదార్థాల తయారీ సంస్థలకు జొమాటో, స్విగ్గీ సంస్థలు లైసెన్స్ ఇచ్చే అధికారం లేదని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నాగేశ్వరయ్య తెలిపారు. ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్లో గల పాటిపండ్ల అంజనీ గోపాలస్వామి కళ్యాణ మండపంలో ప్రకాశం జిల్లా హోటల్స్ అసోసియేషన్ వారి సౌజన్యంతో ఆహార ఆరోగ్య భద్రత అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ప్రకాశం జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొండయ్య నాయుడు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నాగేశ్వరయ్య మాట్లాడుతూ హోటళ్ల నిర్వాహకులు ఆహార నియమాలను తప్పక పాటించాలన్నారు. వంటకంలో రంగుల వాడకాన్ని లేకుండా చూడాలని భోజన హోటళ్ల యజమానులను కోరారు. స్వీట్లు, ఇతర తినుబండారాలలో రంగుల వాడకాన్ని పూర్తిగా తీసివేయాలన్నారు. వ్యాపార నిర్వహణకు అవసరమైన లైసెన్సులు త్వరితంగా ఇప్పిస్తానని తెలిపారు. మాంసాహార పదార్థాలు ఎలా నిల్వ ఉంచాలనే దానిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ తనిఖీ అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా హోటళ్ల సంఘం అధ్యక్షులు వై కొండయ్య నాయుడు,
ప్రధాన కార్యదర్శి అజంతా హరి, కోశాధికారి శ్రీకన్య హరి, వికేపీ పెద్దవీరయ్య, సరోవర్ అంజిరెడ్డి, ద్వారకా నారాయణ, అల్లూరయ్య స్వీట్స్ అల్లూరయ్యతో పాటు హోటళ్ల యజమానులు, స్వీట్స్ దుకాణాల యజమానులు పాల్గొన్నారు. హోటల్స్కు ఫుడ్ లైసెన్స్ ఇస్తున్నారంట మీరు? ఏ హోదా తీస్తున్నారు మీరు? ఏ అథారిటీ తీస్తున్నారు మీరు లైసెన్స్లు? నేను ఇక్కడ గోపాల్ కన్వెన్షన్ సెంటర్లో డిస్టిక్ హోటల్ అసోసియేషన్ మీటింగ్లో ఉన్నాను. వాళ్ళంతా రిప్రజెంట్ చేస్తున్నారు. మీరు ఆఫీస్ రాండి, మీరు రాండి. నా పేరు నాగేశ్వరయ్య. ఇక్కడ అందరూ నాగేశ్వరయ్య అందరూ ఉన్నారు. ఈరోజు అంతా ఉన్నారు, ఇక్కడ ఉన్నారు అంతా హోటల్ వాళ్ళంతా. వాళ్ళు మీరు ఎట్లా ఏ హోదాలో ఇస్తున్నారు మీరు లైసెన్స్ వాళ్ళకు? మీరు నేను అదే కాదు, నేను అన్నీ క్యాన్సిల్ చేసి పడేస్తున్నా. మీరు ఇచ్చిన లైసెన్స్లు అన్నీ క్యాన్సిల్ చేస్తున్నా. మీరు వచ్చి మీ దగ్గర డబ్బులు అడుగుతారు వాళ్ళు వచ్చి మళ్ళీ దగ్గర. మీరు ఎట్లా చేస్తున్నారంటే, మీరు ఇప్పుడు మా ద్వారా రాలి లైసెన్స్ ఇచ్చేది ఒక సంస్థ ఉన్నది, ఒక ఎఫ్ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ ఒకటి ఉన్నది, డిపార్ట్మెంట్ ద్వారా పోలు కదా లైసెన్సులు. మీరు ఎట్లా ఇస్తున్నారండి? మన డిస్టిక్ హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళ మాకు సార్ అవగాహన సదస్సు కొద్దిగా అవగాహన కల్పించండి. మా ఎట్లా మేము మెయింటైన్ చేయాలా హోటల్స్, ఎట్లా మా సర్టిఫికేట్ ఏమైనా తీసుకోవాలా అని అవగాహన కల్పించండి నన్ను రిక్వెస్ట్ చేశారు. దాని మీదనే ఈరోజు మా మేము అవగాహన సదస్సును పెట్టాము. ఇక్కడ డిస్టిక్ మొత్తం డిస్టిక్ హోటల్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిసి ఈ అసోసియేషన్లో వాళ్ళకు నేను ఎట్లా అవగాహన కల్పించాను, నా తెలిసినంతవరకు నేను చెప్పాను అవగాహనని ఎట్లా ఉండాలా, కిచెన్ ఎట్లా మెయింటైన్ చేయాలా, వర్కర్స్ పర్సనల్ హైజీనిక్ ఎట్లా ఉండాలా, తర్వాత డైనింగ్ హాల్ ఎట్లా మెయింటైన్ చేయాలా, ఇవన్నీ చెప్పాను. తర్వాత కలర్స్ ఏమి వేయకూడదు, ఫుడ్ వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ వాటిలో కలర్స్ వేయకూడదు. కొన్ని స్వీట్ షాప్లు మాత్రం కొద్దిగా లిమిట్స్ ఉన్నది, ఆ లిమిట్స్ కన్నా ఎక్కువ వేస్తున్నారు కలర్స్, అవి కూడా చెప్పాను నేను. అందువల్ల వాళ్ళకి అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. దీని మీద ఒక చిన్న ట్రైనింగ్ కూడా ఉన్నది. ఆ ట్రైనింగ్ ఒక వ్యక్తిని పిలిపివలసి వస్తుంది. ఒక 20,000 వరకు ఖర్చు అవుతుందండి అతనికి, అతను భరించిన సర్టిఫికేట్లు ఇచ్చేదానికి. ఫుడ్ హ్యాండ్లర్స్ ఎవరెవరు ఏ ఇండస్ట్రీ అయినా పర్వాలేదు, ఒక హోటల్ ఇండస్ట్రీ కాదు, స్వీట్ ఇండస్ట్రీ కానీ బేకరీ కానీ ఎవరైనా సరే ఒక వాళ్ళు హ్యాండిల్ చేసే వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఈరోజు ఫుడ్ గురించి వాటి గురించి ఎలాంటి అవగాహన లేకుండా ఎలాంటి అలా ఫుడ్ అందిస్తున్నామని చెప్పేసి అందరికీ ఎలా చేయాలి అని తెలియజెప్పడాని గురించి సార్ని పిలిపించాము. సార్ అలాగే మాకు దాని గురించి హోటలియర్స్కి ఏ విధంగా చేయాలి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి లైసెన్సులు వాటి గురించి మొత్తం చెప్పారు. ఆల్రెడీ మేము లైసెన్సులు అన్నీ ఉంటాయి, కాకపోతే అదే సార్ చెప్పినట్టు కలర్స్ వాడకూడదు, ఇవన్నీ ఫుడ్ తీసుకోవాల్సి కిచెన్లో తీసుకోవాల్సిన సర్వర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని గురించి మాకు సర్టిఫికేట్ సపరేట్గా ఒక స్టాఫ్కి కూడా ఈ కొత్తగా ఇప్పుడు అంటే కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అది స్టాఫ్కి కూడా మేము పేరున సర్టిఫికేట్ ఇస్తాము. అది మీరు ఒక హోటల్కి ఎక్కువ మంది మెంబర్స్ కనుక ఉంటే కనుక దానికి హ్యాండిల్ చేసే వాళ్ళకి సపరేట్ క్లాస్ ఒకటి మేము ఇస్తాము, దానికి సంబంధించిన సర్టిఫికేట్, ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళు ఎక్కడన్నా ఉన్నా కూడా ఆ సర్టిఫికేట్ అదేవిధంగా పనికి వస్తుంది హోటల్ పెట్టుకోవడానికి అని చెప్పారు. దానికి కూడా మేమందరం ఆమోదించాము. అలాగే ఫ్యూచర్లో సారు సహకారాలన్నీ మాకు ఇలాగే అందించాలని చెప్పి కోరుకుంటూ. ఇసుక పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఇసుక దీక్షలు చేయటం విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్మూరి రవిచంద్ర ఆరోపించారు. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇసుక పేరుతో ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. అధికారులను సైతం భయభ్రాంతులకు గురిచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమంగా ఇసుకను దోచుకున్నారని విమర్శించారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పట్టడంతో ఇసుకకు అంతరాయం ఏర్పడిందని అన్నారు. కనీసం అవగాహన లేకుండా ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేయడం సమంజసం కాదని హెచ్చరించారు. ఈ నెల 14న చంద్రబాబు నాయుడు చేస్తున్న దీక్షలు దొంగ దీక్షని విమర్శించారు. ఏదో ఒకటి సృష్టించి ప్రజల్ని తప్పుదారి పట్టించాలి, ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అని చెప్పడం కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం రేపు ఆయన దీక్షకు పూనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు తన పరిపాలనా క్రమంలో ఎన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొని కోర్టుల్లో స్టేలు తెచ్చుకొని జీవనం సాగిస్తున్న చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారి
పరిపాలన పట్ల వారు ప్రజలతో మమేకమైపోయి తన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ప్రజల నీరాజనాలు పొందుతూ ఉంటే అది చూసి ఓర్వలేని చంద్రబాబు నాయుడు ఈరోజు నేను దీక్ష చేస్తాను అని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ఎందుకంటే ఒక పక్క తన పప్పు సుద్ద కొడుకు ఒకరోజు దీక్షని గుంటూరులో కూర్చోవడం, రెండవ పక్క తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు లాంగ్ మార్చ్ అంటూ సినిమా విజయోత్సవ ర్యాలీలో పాల్గొనడం, వీరిరువురు కూడా ప్రజల్లోకి చొచ్చుకొని పోలేకపోయారు. వారు చేసినటువంటి ఈ కార్యక్రమాలు ప్రజలు అపహాస్యం చేస్తున్నారు. కాబట్టి నేనైనా ఈ 70 సంవత్సరాల వయసులో తన ఆరోగ్యాన్ని కొంత కాపాడుకోవడం కోసం దీక్ష చేస్తే ప్రజలు ఏమన్నా ఆలోచిస్తారేమోనటువంటి ఒక కపట బుద్ధితో ఈరోజు చంద్రబాబు నాయుడు దీక్ష కూర్చుంటున్నారు. కార్తీక మాసంలో పర్వదినమైన కార్తీక పౌర్ణమిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవపేతంగా నిర్వహించుకున్నారు. విష్ణు మహేశ్వర్లకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని విష్ణు శివాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఒంగోలులోని కేశస్వామిపేటలో వేయించేసి ఉన్న గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రముఖ వేద పండితులు శంకరమంచి రామకృష్ణ బ్రహ్మత్వంలో పరమేశ్వరునికి ఏకరుద్రాభిషేకాలతో పాటు విశేష హారతులు సమర్పించారు. కార్తీక మాసం అందులో కార్తీక పౌర్ణమి కావడంతో ఆలయాలకు తరలివచ్చిన భక్తులతో ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా భక్తులు స్వయంగా కార్తీక దీపాలను వెలిగించి పరమేశ్వరుని పట్ల తమ భక్తి పారవస్యాన్ని చాటుకున్నారు. భక్తులు వెలిగించిన కార్తీక దీపాలతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలుగొందింది. శివుడు మెచ్చిన మాసం కార్తీకం, కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. శివుడు మెచ్చిన మాసం కార్తీకం, కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. హరిహర ఏకోన్ముఖ మాసం కార్తీకం, ప్రకృతి పరవశించిన మాసం కార్తీకం. శివుడు మెచ్చిన మాసం కార్తీకం, కేశవుడు మంగమూరు రోడ్లో గల అనంత కోదండరామస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్తీక దీపాలను వెలిగించి శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పార్వతీ పరమేశ్వర్ల విగ్రహాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ విలేశయ భూషణ భూ సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఉభయాగ
శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఊరీ కురు మామజ్ఞమనాథం దూరీ కురు మే దురితం భో. సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. శివాయ నమో శివాయ నమః శివాయ నమో నమః శివాయ. శివాయ నమో శివాయ నమః శివాయ నమో నమః శివాయ. గత 40 సంవత్సరాల నాడు శంకుస్థాపన చేసిన దేవస్థానం ఇది. ఇది దినదిన అభివృద్ధి చెంది గత 5 సంవత్సరాల నుంచి దీనికి రూపురేఖలు అంతా మార్చేసి అంతా ఇత్తడి తొడుకులతో ఎంతో కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. ఈరోజు కార్తీక మాస శుభదినంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఒకటి కాబట్టి ఈరోజు లక్షదీపోత్సవం గత 6 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. ఇంకా వినాయక స్వామిని నిలిపి వినాయక పూజ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఆకు పూజలు ఇంకా లక్ష తులసిదళ అర్చనలు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ఈ ఆలయంలో జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా మహిళా దేవాలయం అని పేరు పెట్టాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా చీమకుర్తి హరిహర క్షేత్రం శివనామ స్మరణతో మారుమ్రోగింది. రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధా రాఘారావు, శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి దంపతులు, సిద్ధా పాండురంగారావు, శ్రీమతి సిద్ధా సుధావళి దంపతులు, సిద్ధా సుధాకర్, శ్రీమతి సుద్ధా జయభారతి లక్ష్మి, సిద్ధా వెంకటేశ్వర్లు, సిద్ధా పెదబాబు, శ్రీమతి మన్యం సునీత క్షేత్రంలో కొలువై ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి, నాగరేశ్వర స్వామి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, పద్మావతి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి ఆలయాలలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలోకి ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని జ్వాలాతోరణం వేడుకలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హరికృష్ణ శర్మ, సుబ్రహ్మణ్య శర్మ, సిద్ధారాఘవరావు కుటుంబ సభ్యులతో జ్వాలాతోరణం ప్రారంభ పూజలు నిర్వహించారు. అనంతరం శంభో శివశివ శంకర అంటూ సిద్ధారాఘవరావు కుటుంబ సభ్యులు జ్వాలాతోరణం వెలిగించి జ్వాలాతోరణం మహాద్వారం నుండి నడిచి శివలింగ దర్శనం చేసుకున్నారు. కార్తీక మాసంలో ఎంతో విశేషంగా వైభవంగా నిర్వహించే జ్వాలాతోరణ వేడుకల్లో భక్తులు, అయ్యప్పస్వామి మాలాధారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక వాతావరణంతో విరసిల్లింది. భక్తులు శివదర్శనం కోసం బారులు తీరారు. ఉదయం సకల దేవతలకు ప్రత్యేక పూజలు, విశేష అలంకారాలతో స్వామివారికి అభిషేకాలు, మహాదేవ లింగార్చన, రుద్రహోమం అర్చకులు ఘనంగా నిర్వహించారు. సిద్ధా వెంకటేశ్వర్లు వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు, అల్పాహారాన్ని అందజేశారు. ఆలయ మేనేజర్ అద్దంకి రామచంద్రమూర్తి, వెంకటేశ్వర్లు కార్యక్రమ పర్యవేక్షకులుగా వ్యవహరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి ఒంగోలు పర్యటనను విజయవంతం చేయాలన్న రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి విశ్వరూప్, పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు నేరుగా బ్యాంక్ ఖాతాలలో జమ చేయాలని కలెక్టరేట్ వద్ద ధర్నా, వీఆర్ఏల కనీస వేతనం 18,000 కోరుతూ ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా, కార్తీక పౌర్ణమి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి సిద్ధారాఘవరావు కుటుంబ సభ్యులు, శీమకుర్తి హరిహర క్షేత్రంలో వైభవోపేతంగా కార్తీక మాస పూజలు. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో తిరిగి కలుసుకుందాం. అప్పటివరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.